మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఎండబెట్టుకుంటున్నటువంటి ధాన్యం నిన్న కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం సంచులు మొత్తం తడిసి ముద్దయ్యాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 3 రోజుల క్రితం కాంట అయినప్పటికీ లారీలు రాక నిన్న కురిసిన అకాల వర్షాలకు సుమారు 100కు పైగా బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంటా చేసుకున్న బస్తాలను షెటర్లు కిరాయికి తీసుకుని బస్తాలు నిల్వ చేస్తే వర్షానికి తడిసేవి కాదని రైతులు అంటున్నారు. ఇప్పటికీ ఇంత ధాన్యం తడిసి ముద్దైన ఒక డైరెక్టర్ గాని చైర్మన్ గాని పరామర్శించే నాదుడే కరువయ్యాడంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కాంట అయిన ధాన్యాన్ని తరలించే విధంగా కృషి చేయాలని రైతులు వేడుకుంటున్నారు. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ నీళ్లు దాచి మొన్న 3-4 రోజులు కూడా సంతులు నింపిరు. నింపినా గానీ ఇప్పటికి పట్టించుకుని ఒక సేఫ్టీ జాగాలన్నా కమ్సకం ఈ షెటర్లో ఏవో గిరాయి మాట్లాడినా ఆ సేఫ్టీ జాగా పంపిస్తే ఎడ్లు దడిసేటి కావు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పట్టించుకున్న మానవులు లేడు ఇక్కడ. ఒక డైరెక్టర్ గానీ ఒక చైర్మన్ గానీ ఇప్పటికి వచ్చి పరామర్శించాలనుకో, రైతులను కమ్సకం పరామర్శించాలనుకో లేదు. ఈ రైతు రాదంటూ, రైతు రాదు ఎక్కడ అయింది రాదు. ఈ భూమిలో పోతుంది, ఈ పైసలు దేనికైనా కమిషన్లు అడుగు. లారీ లేదంటే 10 రూపాయలు అంటే ఒక సంచికి 10 రూపాయలు ఇస్తేనే వాళ్ళు లారీ ఎక్కించుకోపోతారు. ఇది ఎక్కడ ధర్మం? ఒకళ్ళైనా మాట్లాడతారు. ఈ ప్రభుత్వం మొత్తం కుమ్మాక, ఈ ప్రభుత్వం కూడా మాకు రైతులకు న్యాయం చేస్తలేరని మేము ఇది ఆందోళన చెందుతున్నాం. దీన్ని ఏంటనే పరిష్కరించాలని కూడా మీకు జ్ఞాపం చేస్తున్నాం. ఎన్ని దర్శ ఎన్ని ఎన్ని ఉంటాయి సంచులు? 30 సంచులు అవుతున్నాయి. రైతు అంటే ఈ రైతులు ఆదాయం చేసుడే గానీ ఏమి రైతు కాదు, గోదాము కాదు అంటారు. ఈ గోదాము రైతు కాకపోతే మేము ఎందుకు చెప్తుంటే వీళ్ళకు? రైతులు గోదాము కాకుండా మేము ఎందుకు చెప్తాం? ఇక రైతుదనే మనిషికి 10 పైసలు 20 పైసలు పెట్టి దీన్ని భూమి కొని పెట్టి ఇలా అందరినీ గంగలతో నటి పాతాలోకంలో ఉంచారు. ఏం లేదు, అంత దచ్చకాలం చెప్తున్నారు. అంత ఎట్లా చెప్తూ లారీలు రావాలి, వీటికి పైసలు కావాలి. పైసలు కావాలి, పైసలు ఆడికే వీరికే 1 రూపాయి వేస్తే అట్లాంటి సరే ఇచ్చినాం. ఇంకా కావాలి, ఇంకా 5 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు అయితే పెడతారు. లేకుంటే లారీలు రావు అంటే లారే సారు ఏం చేస్తాము? లారీలు రాకపోతే ఇక మునిగిపోతాం.